అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రజల్లో ఆ అసంతృప్తి గూడు కట్టుకున్న అసంతృప్తి పెరిగి పెరిగి ఇవాళ రాయలసీమ ఈ మార్పులాగా కనపడుతుందా, లేకపోతే ఇంకా మీ అబ్జర్వేషన్ ఏమైనా ఉందా? రాయలసీమలో కనపడుతున్న ఈ మార్పు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎలాంటి సంకేతం? వెంకటకృష్ణ, రాయలసీమలో కుప్పం ఈ కార్నరు, ఆంధ్రప్రదేశ్కి ఆ పక్క కార్నర్ శ్రీకాకుళం. అవును. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. పూర్తిగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి తప్పించాలని చెప్పి ఒక ఆలోచనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రావడం జరిగింది. అందుకని చెప్తున్నా, కుప్పం టు శ్రీకాకుళం వరకు ఇదే లైన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి తన పరిపాలన మీద కానీ, తన పనితీరు మీద కానీ, తన పనితనం మీద కానీ నమ్మకం ఉండి ఉంటే ఇలాంటి పనులు చేయరు. ఎందుకంటే నేను బాగా పరిపాలించాను, బాగా పరిపాలిస్తున్నాను, నా పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం ఉన్నారు అనుకుంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరినైనా ఫ్రీగా వదిలేస్తారు అనమాట. వాళ్ళ పాటికి వాళ్ళు తిరుక్కుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్తారు. దానివల్ల ఈయనకేం వచ్చి అండం ఏమి లేదు. ఆయనకి నమ్మకం సన్నగిలింది. డైలీ మార్నింగ్ రిపోర్ట్స్ వస్తాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అని మినిట్ టు మినిట్ డైలీ ఉదయం ముఖ్యమంత్రి గారికి ఫీడింగ్ ఉంటది ఇంటెలిజెన్స్ ఐజీ దగ్గర నుంచి. కాబట్టి రోజు రోజుకి వారికి ఒత్తిడి పెరిగిపోతా ఉంది. ఒత్తిడి తట్టుకోలేకుండానే ఇలాంటి ఆలోచనలు ఆయన ద్వారా జరుగుతా ఉందో, ఆయన దగ్గర మార్పు కొట్టాలని చెప్పి కింద మంత్రులు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మంచిది కాదు. తన పనితనం మీద తన నమ్మకం అని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండేది కాదు. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో సక్సెస్ఫుల్ సీఎం అని చెప్పి కింద మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళంతా భజనలు చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ సీఎం కాదు, కేవలం స్టిక్కర్ సీఎం మాత్రమే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంది సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గోడల మీద స్టిక్కర్లు అతికిస్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంచితనంతో మీ పనితీరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదుకోవాలి. ఎక్కడ లేదే అవకాశం లేదే. ఈ రోజు ఉదాహరణకి రాయలసీమ పరిస్థితి మనం కానీ ఆలోచించినట్టయితే, ఒక నూతన పారిశ్రామిక పెట్టుబడులు ఇక్కడ రాలేదు. ఉన్నటువంటి మా చిత్తూరు జిల్లా నుండి అమరాజా బ్యాటర్స్ కూడా ఇక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేశారు, తరిమించే ప్రయత్నం చేశారు. కోర్టు నుంచి కోర్టులు అండగా ఉన్నాయి కాబట్టి అది ఈరోజు నిలదొక్కడం జరిగింది. మీ మీ మీద నమ్మకంతో, మీ పరిపాలన మీద నమ్మకంతో పెట్టుబడులు రావు, ఉన్నటువంటి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. పెట్టుబడులు రాకపోతే ఇక్కడ చదువుకున్నటువంటి, రాయలసీమలో చదువుకున్నటువంటి యువత పరిస్థితి ఏమి? ఈరోజు అంతా వలస వెళ్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోతున్నారు. ఇది రాయలసీమ బిడ్డగా, రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయితే ఏదో కొద్దిగా న్యాయం జరుగుతుందని చెప్పి రాయలసీమ వారికి నమ్మకం ఉంది. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి 151 స్థానాలు మీకు కట్టబెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చినట్టు బహుమానం ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఏం లేదు, అభివృద్ధి లేదు, అప్పుడు తప్ప అభివృద్ధి లేదు. మేమేదైనా అప్పుడు మీద ప్రశ్నిస్తే మా మీద మళ్ళా ఎదురుదాడి చేస్తారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మొత్తం అంకెలతో సహా ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడ అప్పు ఉందో పూర్తిగా అంకెలతో ఇస్తే కూడా దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఎస్, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఆంధ్రప్రదేశ్కి నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి లేరు, అప్పుల శాఖ మంత్రి ఉన్నారు బుగ్గన గారు. ప్రతి మంగళవారం ఎక్కడి నుంచి అప్పు వస్తుందా, తద్వారా రాష్ట్ర ఖజానా నింపాలా, రాష్ట్ర ఖజానా నుంచి డైవర్ట్ చేయాలా, అది కాదు పద్ధతి. రాష్ట్ర ఖజానా నింపాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారా రాష్ట్ర ఖజానా నిండే అవకాశం ఉంటుంది. అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ లో. అందుకనే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద పూర్తిగా విసిగిపోయారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన కాసుకున్నారు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ప్రజలు గట్టిగా తీర్పు ఇచ్చే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి. ఏ రోజైనా సరే అది ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మీ ద్వారా నేను పోలీస్ అధికారులని, జిల్లా అధికారులు కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరు ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? నాకు పోలీసులు అంటే చాలా గౌరవం. ఈరోజు దురదృష్టం, పోలీస్ అధికారులు కూడా చాలా మంది గాయపడడం జరిగింది, వాడు తొందరలో కోలుకోవాలని చెప్పి కోరుకుంటా. కానీ ఈరోజు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ లో కొందరు అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చేశారు. ఎందుకు మీరు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు? ఇది మంచిది కాదు. గత ప్రభుత్వంలో దయచేసి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వాల్లో ఇదే విధంగా ముఖ్యమంత్రి గారికి కానీ అధికార పార్టీకి కానీ వాళ్ళు ఏమి చెప్తే జీ హుజూర్ అని చేసినట్టు వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి.
కొన్ని నెలలు ఎక్కడెక్కడ గడిపారో గుర్తుపెట్టుకోండి, ఎన్ని సందర్భాల్లో కోర్టు మెట్టెక్కారో గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హైకోర్టు మెట్లు ఎక్కడ జరిగింది, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు ఎక్కడ జరిగింది, ఇవన్నీ జరుగుతానండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ పరంగా ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో మనం అందరం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పనితీరు. కాబట్టి ముఖ్యమంత్రి గారి పనితీరు మీద పూర్తిగా ప్రజలు విసిగిపోయినారు. ఏ రోజైనా సరే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. రైట్ భానుగారు, ఒక్క నిమిషం.